जय श्रीमन्नारायण भक्ति 9 AM प्रेक्षकुलकु नमस्कारं। 11వ तारीख एप्रिल 2021 आदिवारं नुंडी 17వ तारीख एप्रिल 2021 शनिवारं वरकी द्वादश राशुल वारिकी वार फलितालु ए विधंगा उन्नायी तेलुसुकुंदां। అందులో భాగంగా ద్వాదశ రాశులలో గ్రహాలు ఏ విధంగా సంచారం చేస్తున్నాయో చూసుకున్నట్లయితే రవి బుధులు మీనంలో మరియు మేషంలో సంచారం చేస్తూ ఉండగా అలాగే చంద్రుడు వచ్చేసి మీనం నుండి వృషభం వరకు సంచారం చేస్తుండగా కుజుడు వృషభంలో సంచారం చేస్తుండగా మిథునంలో సంచారం చేస్తుండగా గురువు కుంభంలో సంచారం చేస్తుండగా శని మకరంలో శుక్రుడు మేషంలో ఈ విధంగా గ్రహాలు అనేటువంటి ద్వాదశ రాశులలో సంచారం అనేటువంటి చేస్తూ ఉన్నాయి। తులారాశి వారి యొక్క వార ఫలితాలు గనక గమనించినట్లయితే ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ ప్రముఖుల గనక చూసుకున్నట్లయితే మరి ప్రజల నుండి విముఖత భావం అనేటువంటిది ఎక్కువగా లభించడం, తగుమూలకంగా మనస్తాపం చెందడం, అలాగే కాంట్రాక్ట్ విషయాలలో సంబంధించినటువంటి వ్యవహారాదులు చేసేటువంటి వారికి ధనమూలంగా కొన్ని సమస్యలు అనేటువంటివి ఏర్పడడం ఎక్కువగా జరుగుతుంది। అలాగే ముఖ్యంగా చూసుకున్నట్లయితే వార ప్రారంభంలో మనస్తాపం ఎక్కువగా ఉంటుంది, వార చివరి భాగంలో చూసుకున్నట్లయితే మానసికమైనటువంటి రుగ్మతలు తొలగిపోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది। అలాగే ఫైనాన్స్ ఆర్థిక రంగాల వారికి ముఖ్యంగా చూసుకున్నట్లయితే చాలా బాగా యోగకారకంగా ఉంటుంది, భూక్రయ విక్రయ సంబంధిత లావాదేవీలు నిర్వహించేటువంటి వారికి బాగా యోగిస్తుంది, అలాగే ఔషధ విక్రయాలకు సంబంధించిన వ్యాపారాదులు చేసేటువంటి వారికి కూడా బాగా యోగిస్తుంది। అలాగే ఇంకా ముఖ్యంగా చూసుకున్నట్లయితే నిత్యావసర వస్తువుల సంబంధిత అలాగే పాల డైరీ ఉత్పత్తిత జల సంబంధిత వృత్తులు చేసేటువంటి వారికి కూడా బాగా యోగిస్తుంది। అలాగే పుత్రపుత్రికాదుల విషయాల్లో తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఉంటారు, సౌఖ్యంగా ఉంటారు, విద్యార్థిని విద్యార్థులకు విద్యపైన అనేటువంటిది ఆసక్తి చాలా ఎక్కువగా పెరుగుతుంది। భార్యాభర్తాదులు సంతాన విషయంలో చేసేటువంటి ప్రయత్నాదులు విఫలీకృతం కావడానికి కొద్దిగా అవకాశం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది, దాని మూలకంగా కొద్దిగా మనస్తాపం అనేటువంటి చెందుతారు, అలాగే వాహన మూలకంగా కొద్దిగా ప్రయాణాదుల మూలకంగా ఖర్చులు అనేటువంటి అధికంగా ఉండేటువంటి సమస్యలు అనేటువంటివి ఉన్నాయి, ఆరోగ్య సమస్యలు కూడా కొద్దిగా చిన్నగా బాధ పెడుతూ ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, కాబట్టి చాలా జాగ్రత్తలు అవసరం అని చెప్పి చెప్పవచ్చును। అయితే ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీ రాజకీయ వృత్తి విద్యా ఉద్యోగ వ్యాపార రాజకీయ ప్రముఖులందరికీ కూడా చూసుకున్నట్లయితే మధ్యమైనటువంటి యోగకారకమైనటువంటి పరిణామాలు ఉన్నాయి। ఈ రాశివారు ప్రతిరోజు కూడా శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధన చేసుకోవడం వల్ల అలాగే ఓం శ్రీ కమలవాసిన్యై నమో నమః అనేటువంటి నామజపాన్ని 27 సార్లు పఠించి ముఖ్యమైనటువంటి పనుల మీద బయలుదేరి రావడం వలన చాలా దిగ్విజయంగా పనులు అనేటువంటివి నెరవేరుతాయి। ఇవి ఈ వార ఫలాలు, తిరిగి మళ్ళీ వార ఫలాలలో కలుసుకుందాం। నమస్కారం, జయ శ్రీమన్నారాయణ।